బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే బాగుంది, చాలా బాగుంది. రావణాసురం క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. సైఫ్ అలీ ఖాన్ సినిమా అంటున్నారు కదా, అలా ఏం లేదు, బాగానే ఉంది. అలా లేదు, అలా బాగానే ఉంది. చాలా సూపర్ గా ఉన్నాడు అండి, చాలా సెట్ అయ్యాడు. బాగానే ఉందండి, పర్వాలేదు పర్వాలేదు. 70-75 సూపర్ అన్న, మామూలుగా లేదు. ఏం బాగాల, అసలు రామాయణమే కాదు ఇది. ఏమి ఏమి అసలు బాగాల, అసలు రామాయణమే కాదు. బాగుంది, సూపర్గా ఉంది సినిమా, బాగున్నాడు, బాగుంది, అన్ని బాగున్నాయి. ప్రభాస్దే బాగుందయ్యా, బాగుంది, చాలా బాగుంది సినిమా, బాగుంది, సూపర్ హిట్. నెగిటివ్స్ ఏమి లేవు, మన పురాతన కాలం స్టోరీ కదా, అందరికీ నచ్చుతుంది. సినిమా బాగుంది, ఫైట్స్ హైలైట్ అన్న, ఫైట్స్ ఫైట్స్ హైలైట్స్ మస్తు ఉన్నాయి. లాస్ట్ బార్ బాగుంది అన్న, మస్తు ఉన్నాయి అన్న. అంటే లొకేషన్ సినిమా చూడంగానే మా ఫైట్స్ అయితే హైలైట్ అసలు. హనుమంతున్ బాగుంది, హనుమంతున్ ఫైట్ బాగుంది, రాముడి మస్తు అసలు, రాముడి ఫైట్, రావణాసుడు ఫైట్, రావణాసుడు ఎంట్రీ బాగుంది, మస్తు ఉంది రావణాసుడు ఎంట్రీ అయితే. సినిమా మాత్రం ఇచ్చేసింది అన్న హైలైట్ లెవెల్ ఖాళీ, చూసితే బురాన్ అయిపోతారు మొత్తం. హైటింగా యాక్టింగా ఖాళీ చెప్పలేమన్నా, నోరుతోటి చెప్పలేము అసలు. సూపర్ ఉందన్న, ప్రభాస్ ఒకటే నచ్చి నేను నచ్చలేక, హనుమంతున్ క్యారెక్టర్ బాగుందన్న, సాంగ్స్ ఒకటే మన హిట్ అయింది అన్న, ఇంకేం కాలేగా. ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అన్న, ఆల్మోస్ట్ అన్న, ఆల్మోస్ట్ అన్న, మళ్ళా వస్తున్నాం అన్న, మళ్ళా వస్తున్నాం, సలారి కొడుతున్నాం అన్న. అన్న అన్ని అవతార్ లెక్క తీయాలంటే అన్ని బడ్జెట్ కాదన్న, మన బడ్జెట్ మన తగ్గట చేసి అంత బాగానే ఉందన్న. నెగటివ్ ఏం లేదన్న, మా రాజు రాజు లెక్క చూపిస్తాడు అన్న. హైలైట్స్ రాముడు అన్న, బీజిఎం హనుమంతుడు రాముడు సూపర్ అన్న. అంటే ఈ జనరేషన్ అయితే సరిపోతుంది అన్న, జనరేషన్ తగ్గట చూపిస్తాడు అన్న, ఈ జనరేషన్ కి సరిపోతుంది అది. రోల్ చేశాడు అదే అన్న, అదే రాజు రాజు ప్రభాస్ అన్నదే. నెగిటివ్ అన్న, రాజు రాజు అని ఎప్పటికీ గుర్తుపెట్టుకోనా, మా రాజు రాజే. నెగిటివ్ టాక్స్ మీద హౌస్ఫుల్ అనా, హౌస్ఫుల్ అనా, సెకండ్ డే కూడా హౌస్ఫుల్ అనా, హౌస్ఫుల్. నెగిటివ్ టాక్స్ నెగిటివ్ టాక్ వచ్చే ఎవరికన్నా పాసిబిలిటీ, 138 ఫస్ట్ షా కలెక్షన్ కింగ్ అన్న, కింగ్ ఈజీగా కొడతాం అన్న. ఇక రెండు బాహుబలి తట్టుకోలేదు, సలార్ 15 తట్టుకోరానా, చూడరాను అన్నా. మీకు తెలుసు ఆల్రెడీ అంటే ఆ బాడీకి ఆ కట్అవుట్ కి అనకొండలో దింపాలా, దింపినాడు రాముడు భీముడు ప్రభాస్ అన్న దేవుడు దింపాడు కదా గట్టిగా తిట్టేటోళ్ళని ఏమని చెప్తామన్నా. అతను పాస్ పెట్టాడు, అతను తీసాడు, చూసాడు చూసారు లేదంటే ఒక మంచి ఎమోషనల్ గానీ మంచి వాల్యూస్, మంచి హ్యూమన్ బీయింగ్ వాల్యూస్ ఉన్నాయి ఇప్పుడు, మర్యాద గానీ ఇప్పుడు లేనటువంటి సమాజం లోపల మంచి మెసేజ్ ఇచ్చినటువంటి ఏ విధంగా ఉండాలి మనిషి. అంటే ఒక యాక్షన్ ఫిలిం కాదు, ఒక కామెడీ ఫిలిం కాదు, ఒక మనిషి మానవత్వానికి
నిదర్శనం అనగా మా చరిత్ర చేత అర్థం కాదు. ఇట్లా జస్ట్ ఇట్లాంటివి చూస్తూ ఉంటే అప్పుడప్పుడు మంచి మానవత మన నిలబడుతుంది. కన్ఫర్మ్ ప్రాజెక్ట్ కేతో ఇంకా సెన్సేషన్ గ్లోబల్ స్టార్ అయిపోతాడు ప్రభాస్. ఇంకా బడ్జెట్ తో తీస్తున్నా ఏం తీస్తున్నా అక్కడ ఉన్నది ప్రభాస్ అన్న గ్లోబల్ స్టార్ అయిపోతాడు. ఇది రాసి పెట్టుకోండి.